టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. 3 తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు ఉన్నట్లుగా తెలుస్తోంది. టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. 3 తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, ఇవాళ అమెరికాలో టెక్సాస్ సమీపంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. టెక్సాస్ నుంచి డల్లాస్ వెళ్తున్న ఒక కార్లో ప్రయాణిస్తున్న 7 కార్లో ప్రయాణిస్తున్నారు. వాళ్ళ ట్రక్ డీ కొట్టడంతో 6 అక్కడక్కడికి చనిపోయారు. వీరంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుటుంబ సభ్యులు. వీళ్ళంతాను ఆ చనిపోయిన వారిలో ప్రధానమైన వ్యక్తి పొన్నాడు సతీష్ చిన్నాన్న ఉన్నారు. పొన్నాడు నాగేశ్వరరావు ఈ కారులో వాళ్ళు టెక్సాస్ నుంచి డల్లాస్ వెళ్తున్నారు. ఇవాళ ఆయన నాగేశ్వరరావు, ఆయన భార్య, కుమార్తె, మనవడు, మనవరాలు, వీళ్ళతో పాటు ఒక బంధువు, వాళ్ళ అల్లుడు, మొత్తం 7 సభ్యులు కూడా ఈ కారులో ప్రయాణిస్తున్నారు. ఆ ట్రక్ వేగంగా వెళ్తున్న ఈ కారును అకస్మాత్తుగా ఢీకొట్టడంతో స్పాట్ లోనే 6 చనిపోవడం జరిగింది. ఆయన అల్లుడు ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారు. ఆయన చికిత్స అందించడం జరుగుతోంది. ఈ పరిణామంతో మొత్తం అటు ముమ్మిడివరం, అమలాపురంలో ఉన్న సతీష్ ఇంట్లో కూడా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మొత్తం కుటుంబం అంతా ఈ ప్రమాదంలో మరణించడంతో బంధువులందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ కూడా కొద్దిసేపటి క్రితమే కన్ఫర్మ్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో చనిపోయినట్టు. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.